రైతు సమన్వయ సమితి మెంబర్స్ దామోదరరావు గారు, అలాగే శ్రీపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీద తగ్గట్టు పెట్టుబడి సహాయం ప్రతి ఒక్కటి కూడా రైతుకు చేరినప్పుడే రైతు ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే రైతు ఆనందంగా ఉంటాడో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి కూడా తినడానికి తిండి గింజలు పండించే ఒక బాధ్యతను స్వీకరించిన రైతుని గౌరవించుకునే విధంగా రైతు ఎలాంటి కష్టాలకి లోను కాకుండా ఈరోజు చూస్తున్నాం. మెరుగు తర్వాత 15 రోజులైంది, ఇప్పటి వరకు చుక్క వల్లేదు, నీళ్లు వల్లేదు. మెరుగునాడు ఆనబడితే ఆ సంవత్సరం సంతోషకరంగా రైతు వ్యవసాయం చేసుకుంటాడు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో రైతు ఆకాశం వైపు చూడకుండా ప్రతి అంగుళం భూమికి కూడా ఇచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలో అక్కడ మనము మేడిగడ్డ దగ్గర నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టు యొక్క ప్రారంభోత్సవం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ప్రతి రైతు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రతి క్లస్టర్ వేదికలో 5,000 ఎకరాలకు ఏర్పాటు చేసుకున్న ప్రతి క్లస్టర్ వేదికగా మనం ఈ కార్యక్రమం తర్వాత ఆ ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి అనుబంధంగా మనం రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చేసుకుంటున్నాం కాబట్టి ఆల్ రెసిస్టెన్స్ హ్యాస్ టు బి డెవలప్డ్ అంటే ఇలానే అన్నింటినీ తట్టుకుని రైతు శలమన నీళ్ళు తాగుతాడు. మనం ఈ గొట్టవు నీళ్ళకి అలవాటు పడ్డాక, ఈ పాకెట్ల నీళ్ళకి అలవాటు పడ్డాక ఇంకా శేఖర్ ఉపసర్ కొంచు సీరేడి గూగుల్ సీ కార్యాలయం గురించి మొన్న కరెక్ట్ గా చూడండి మీరు మాకు కొత్తగా చెప్పేది ఏంటో అన్నట్టు ఉంటుంది. ఆ పెద్ద మనుషులు దాంట్లో పాచిపోలేదు. ఇవాళ కుక్కర్లు అనుకుంటే సాయంత్రం అయ్యేదానిక కథం అవుతాను. పాలు కాగబెట్టే ఇరిగిపోతానే, కూరగాయలు పాచిపోయి. కానీ మీదికి ఎట్లా తీసుకురావాలి, ఎగువకి ఎట్లా తీసుకుపోవాలి అని ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి మంచి రోజున మన అంతర్గాం గ్రామంలో ఈరోజు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, అలాగే జడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారు, రైతు సమన్వయ సమితి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు, ఆ తర్వాత మన తెలంగాణను ఒక ఆంధ్ర ప్రాంతంలో తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కోనసీమ ఎట్లుంటుందో అట్లాంటి ఎక్కడ కూడా ఒక ఎకరం బీడు భూమి ఉండద్దు అనే ఉద్దేశంతో ఈరోజు మంచి ఆలోచనతోటి ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి అందరికీ నీళ్ళు వచ్చే విధంగా అన్ని రకాలుగా విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు మనం ఇంట్లో పెళ్ళి చేయాలంటే ముహూర్తం పెట్టుకొని ఇదే మంచి రోజు అనుకుంటాం. కానీ ఈరోజు మన యావత్ తెలంగాణకే మంచి శుభదినం. ఈరోజు ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకోవాల్సిన రోజు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 45 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. ఈరోజు ఇదొక మహా అద్భుతమైన కట్టడం. చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ద లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి గూగుల్లో కొడితే కాళేశ్వరం తెలంగాణ అని వస్తుంది వరల్డ్ మొత్తంలో. ఇది ఒక మన ఎంత గొప్పతనాన్ని చాటు చెప్తుందో మనకే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా
కేవలం 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే గత ఎస్ఆర్ఎస్పి 18 సంవత్సరాలు పట్టింది పూర్తి చేయాలంటే. కేవలం రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి కళ కాబట్టి 3 సంవత్సరాలలో చుక్క చుక్క నీరు ఒడిసిపట్టి మనకు అందరికీ సాగునీరు అందిస్తున్నారు. అదేవిధంగా కరెంటు నిరంతరం వ్యవసాయానికి ఆటంకం కలగకుండా విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అందజేస్తూ రైతుల యొక్క నిరంతరం వాళ్ళు ఆనందంగా ఉంటూ మంచి పంట పండిస్తేనే ఈరోజు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నది. అదేవిధంగా రైతే రాజు అని అంటారు, కానీ ఈ రైతే రాజుకు ముఖ్య కారణమైన మన కేసీఆర్ గారే మన మహారాజు అని గుర్తు చేసుకోవాల్సి ఈ అంతర్గామ గ్రామంలో నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన సంజయ్ అన్న గారి స్వగ్రామంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా స్వగ్రామమైన అంతర్గామలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో నేను పిలవకుండా వచ్చిన అతిథిని నేను, ఎందుకంటే మన ఊరు మన పిలవాలనే వేయలేదు. ఇట్లా చేస్తున్నారంటే అప్పటికప్పుడు నేను అనుకొని అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సోదరి వసంతను కూడా తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్న రైతు సమన్వయ సమితి గ్రామ తమ్ముడు మండల కన్వీనర్ రవీందర్రెడ్డి గారికి, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానంతో ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షుడు వెంకటరావు గారికి, మిత్రుడు మేడ్పల్లి మండల నాయకుడు రైతు బిడ్డ శ్రీపాల్రెడ్డి గారికి, జైత్యాల అర్బన్ కలెక్టర్ దామోదరరావు గారికి, సర్పంచ్ తమ్ముడు నారాయణ గారికి. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే నా మాట మీరు మరి అనుకోకుండా వచ్చినా చాలామంది అనుకోవచ్చు, మరి చెప్పక చేయక ఇటు జిల్లా వ్యవసాయ అధికారి వచ్చారు, ఏడీఏ మేడం వచ్చారు, ఏకే ఏడీఏ మన సురేష్ గారు వచ్చారు, ఏవో వచ్చారు, అందరికి ఇన్ఫామ్ చేయలేదని అనుకోవచ్చు. ఇదంతా కూడా అప్పటికప్పుడు అనుకోని జరిగింది కాబట్టి నా మాటగా మీరు కూడా అందరికి చెప్పండి, ఇంట్లో ఎవరినెవరు తప్పు పడుతుంది లేదు, సడన్గా వచ్చిన ఒక మంచి కార్యక్రమం. సో ఇలాంటి కార్యక్రమంలో ఇంతే ఒక మాట మీకు ఇలా వచ్చిన జేడీ గారికి, వ్యవసాయ అధికారులు ఏడీ ఇద్దరికి, ఏఓ గారికి కూడా నేను ప్రత్యేకంగా ఫోన్ మీటింగ్, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పినట్టు చాలా సంతోషకరమైన దినం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన దినం ఇవ్వాలి కాళేశ్వరం ప్రాజెక్టు అనేది. ఎందుకంటే ఒకప్పుడు పోచంపాటు ప్రాజెక్టు 18 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి కడితే మనకు కూడా ఇరికే కాలువలు తవ్వంగా ఇక్కడ అదేదో పెడితే రాయిదలకి నాగుల పిల్లలు అమ్మ కూడా చనిపోయిండు. నేను అప్పుడు ఎండాకాలం సెలవులు ఈయనే ఉన్నా, సో ఏళ్ళకి ఏళ్ళు తవ్వారు. ఆ తర్వాత వరద కాలువ తవ్వేందుకు అదో 15 ఏళ్ళు పట్టింది మిషన్లు వచ్చినాయి కూడా. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని, ఇదివరకు చైనా లాంటి దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు దాదాపు 100 కిలోమీటర్లు తీసుకున్నారు, అలాంటి దాన్ని వివిధ దేశాల నుంచి మోటార్లు తీసుకొచ్చి ఫిన్లాండ్, చైనా, జపాన్ ఇక్కడ నుంచి మోటార్లు తీసుకొచ్చి 3.5 ఏళ్ళల్లో ఇంత కొత్త రాష్ట్రం 3.5 ఏళ్ళల్లో ఎవ్వరు కూడా అందరూ కూడా అసాధ్యం అనుకున్న ప్రాజెక్టును ఇవాళ సుసాధ్యం చేసి ఇవాళ వేద పండితుల మధ్యలో యజ్ఞం జరుగుతూ ఉంది. ఇలా చేసి మీరు కావాల్సి చూడండి, వరద కాలం మీద ఎక్కడ కూడా మనం పెట్టి చెప్పేదానిక తుంగాలి. మీరు చెప్పడం, మీరు చెప్పిన మాట నేను గౌరవించి మనందరం పోయినాం. సూపెట్టినరావు రాజిరెడ్డి గంగరాజు అందరూ ఉండి రైతులు అట్లా ఉర్రెత్తది ఆడికి వెళ్తే మనకు వార్తాయంటే మనం చెప్పిన మాటనే నిజమైంది. ఆడ పెట్టారు మనం చూసి ఇవాళ 13 పెట్టారు, ముఖ్యమంత్రి ప్రతి కాడ పెట్టాలని చెప్పి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసి. మనకు ఒకటే సమస్య ఏముందంటే పైప్ లైన్ వేయాలి, లేకపోతే బాగా లోతైంది, 1 కోటి రూపాయల పైన అవుతుంది, 1.5 కోటి 10 లక్షలు. 1 కోటి రూపాయలు కూడా ఇప్పుడు చేస్తున్న పనులలో పెద్ద కాదు, కానీ పైప్ లైన్ అనేది ఇస్తే ప్రతి కాడ మీరు పేపర్లో చదువుతున్నారు భూమి పోతున్నారు, ప్రతి ఒక్కరు నా భూమి పోవద్దు కిందికెళ్ళి పైప్ లైన్ అయినా మీ దోసం చెప్తా అంటారు, అంటే ఎక్కడ పైసలు చాలాయి. దాంతో ఎక్కడ ఇవ్వక మనది ఆగింది. దాని విషయంలో ఎవరన్నా అనుకుంటారు కావచ్చు, మరి సార్ గెలిచిండు బాబును గెలిపించుకున్నాం మర్చిపోయినాం అని అనుకుంటారు కావచ్చు, మీరే చూస్తుండ్రు. నేను ఇదివరకైతే మీకు దవాఖాలో కనబడలే,
జగిత్యాల దాటలేదు. ఈ టీవీలు పత్రికల పుణ్యమని రోజు ఆన్నైనా కనబడుతూనే ఉన్నా. ఏం చేస్తున్నా, మన కోసమే తిరుగుతున్నా. 100 ఊర్లు 50 వార్డులు ఏం చేద్దాం అంతే తప్ప వేరే ఆలోచన లేదు. హైదరాబాద్ పోయినా కానీ ఆఫీసుల చుట్టూ తిరుగుడే, మన కాగితాలు కూడా తీసుకుపోయి ఇచ్చేసిన. రేపు ఇప్పుడే రాజిరెడ్డి చెప్తుండే, ఇప్పుడు అక్కడ ఈ రోజు ఫోన్ చేస్తుంది, నిన్నటికెళ్ళి ఫోన్ చేస్తుండేట, రాని రాని అని. అవి ఇప్పుడు కూడా వేసాడు సర్పంచర్ అయింది. మనవి కూడా అన్ని సంఘాలకు ఏవి పెట్టా పెట్టింది. ఇంకా ముందు దాంతో మనదే ప్రభుత్వం మొన్ననే తప్పకుండా మళ్ళీ ఏమైనా తలుగుతూ కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఎట్లనే మీ బలం నాకున్నది, నేను అడుగుతా మళ్ళీ ఎక్కిరించినట్టుంటుంది. మీ అందరి సహకారంతో నేను చేయగలుగుతున్నా, మళ్ళీ కూడా మనం చేసుకుందాం. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకరు, ఎందుకంటే పైసలు రెడీ ఉన్నాయే. ఇప్పుడు ఈ సంఘాలకి ఇప్పుడు ఈ కఠిన వాటికైతే తొందరగా బిల్లు తీసేసుకోవాలి. మరి అగ్రిమెంట్ అయితే కమ్యూనిటీ హాల్లో తీర్మానం చేసి ఇచ్చేసింది. తీర్మానం చేసి దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపకండి. తీర్మానం చేసుకొని అన్ని సంఘాలు అగ్రిమెంట్ చేసుకొని టకటక తొందరగా చేసేసుకోవాలి. మనది కూడా పురోగతి అది కూడా ఉన్నది. అన్ని ఎస్సీ కమ్యూనిటీ కానీ అన్ని పూసాల సంఘం అన్నీ కూడా తొందరగా చేసుకొని మళ్ళీ తర్వాత మనం చేద్దాం. మీదైతే తొందరగా శంకుస్థాపన చేసేసుకోవాలి. ఎప్పుడన్నా మాట్లాడండి.